ఊహలు గుసగుసలాడే సినిమా స్క్రిప్ట్ ముందు నా దగ్గరికి వచ్చింది. స్క్రిప్ట్ చదివా కానీ నేను అంటే ఆ టైం ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు, కానీ ఆ స్క్రిప్ట్ ఎలా వస్తుందో గెస్ చేయలేకపోయాను. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూశాను, అంటే వరుసగా 3 సార్లు చూశాను అన్నమాట సినిమాని. ఈ విషయం శ్రీనివాస్ కూడా చెప్పాను. ఎందుకంటే ఆ టైంకి చాలా కొత్తగా అనిపించిన డైలాగ్స్, చాలా ఫ్రెష్గా అనిపించినాయి, చాలా క్రియేటివ్గా నాకు చాలా బాగా నచ్చేసాయి. నేను కొత్త కొత్త ఫార్మాస్ వాడి అబ్బాయి ఏంటో ఒకసారి చూద్దామని మళ్ళీ మళ్ళీ చూశాను. ఒకసారి మనం అప్డేట్ చేసుకుందామని అంత నచ్చేసే డైలాగ్స్ అవన్నీ. అప్పుడు నేను శ్రీనివాస్ ఫోన్ చేశాను, శ్రీనివాస్ అవసరాలకి చాలా చాలా బాగా డైలాగ్స్ అన్నీ చాలా బాగా రాశారు. నేను ఈ సినిమా ఎంత బాగా వస్తుందంటే స్క్రిప్ట్లో ఉన్న సినిమా నేను మేబీ ఇది ఫస్ట్ టైం ఏమో ఏంటి ఎవరిదైనా స్క్రిప్ట్ పూర్తిగా ముందు చదవడం సినిమాకు ముందు చదవడం అనేది అంటే తను ఆర్టిస్ట్ కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అది ఇలా వస్తుందని ఊహించలేకపోయాను అనమాట. సో టోటల్గా క్యారెక్టర్స్ శౌర్య దగ్గర నుంచి కానీ తన పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ దగ్గర నుంచి కానీ ఆల్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అంత తక్కువ డేస్లో అంటే ఒక సినిమాని చాలా అందంగా తీసుకొచ్చాడు ఊహలకు సుసలాడే సినిమా దాన్ని. సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే తర్వాత తను మళ్ళీ నువ్వు జో అచ్చుతాను అంత చేస్తానంటే ఒకసారి స్క్రిప్ట్ నాకు మళ్ళీ ఇవి సో నీకు సెంటిమెంట్ వర్కౌట్ అవుద్ది అని అబద్ధం చెప్పి అంటే ఇంకోసారి స్క్రిప్ట్ ముందు ఎలా ఉంటుందో చదువుదాము అని. సో స్క్రిప్ట్ చదువుతూ ఒక క్లైమాక్స్ లేసరికి అంటే నవ్వుతూ నవ్వుతూ అంటే ఈ స్క్రిప్ట్ విచిత్రమైన స్క్రిప్ట్ అనమాట. అంటే ప్రేమలో థ్రిల్లర్ అనేది కొత్తగా ఉంటుంది. అంటే అంత రొమాంటిక్గా ఉంటుంది, చూడడానికి చాలా రొమాంటిక్గా ఉంటుంది, కానీ ఏదో థ్రిల్లర్ టైప్లో ఆ మాట వాడచ్చో లేదో కరెక్ట్, ఈ సినిమాని అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో సినిమాకి అంటే ఈ సినిమాని ఇలా ప్రజెంట్ చేయొచ్చు నాకు తెలియదు. కానీ అంటే అన్ని క్యారెక్టర్లు అమాయకంగా ప్రేమతోనే ఉంటాయి, కానీ వాటి మధ్య ఒక థ్రిల్లర్లాగా విచిత్రంగా తీసుకుంటూ వెళ్ళాడు అనమాట సినిమాని. సో విచిత్రమైన స్క్రీన్ ప్లే ఇది. సో ఆ చదువుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఆ సస్పెన్స్ ఫీల్ అవుతూ నవ్వుకుంటూ సస్పెన్స్ ఫీల్ అవుతూ అలా ఎండ్ క్లైమాక్స్ షాట్కి వేసారని నేను ఏడ్చేశాను. సో నా ఒపీనియన్ ఎలా ఎక్స్ప్రెస్ అని తెలియక అప్పుడు కళ్ళ నీళ్ళు అనమాట. ఊరికే నా కంటి నా ఆయన్ని ఫోటో తీసి పంపించాను శ్రీనివాస్కి, అంటే ఇంకెందుకైనా ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు అని. సో అంత నచ్చింది నాకు ఈ స్క్రిప్ట్ ఇది. ఇంకా సాయి కొరపాటి గారు అంటే ఊహలు గుసగుసలాడే అంటే సాయి కొరపాటి గారు ఇండస్ట్రీలో అంత అగ్రెసివ్గా ప్రొడ్యూస్ ఏమైనా చూడలేదు. అంటే సినిమా తర్వాత సినిమాని ఒక స్క్రిప్ట్ని డిసైడ్ చేయడం కానీ వెంటనే సినిమా సెట్స్ మీద తీసుకెళ్ళిపోవడం కానీ ఓల గుసగుసలాడేని ఆయన గెస్ట్ చేశాడు అంటేనే ఆయన తర్వాత ఆయన ఈజ్ ఐ థింక్ హీస్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఆ సినిమాలో అవుతుందని తర్వాత అని మనమంతా చూశాను. అంటే ఒక మంచి సినిమా చేయాలి, ఒక టేస్ట్ ఉన్న సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన మూవీస్ చేయడం కానీ ఆ తర్వాత జో అచ్యుతానంద ప్రొడ్యూస్ చేయడం కానీ. సో విష్ ఆల్ ది బెస్ట్ కొరపాటి సాయి గారు. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ తీసుకొస్తుంది మీకు, బోల్డ్ అండ్ డబ్బులు కూడా తీసుకొస్తుంది, బోల్డ్ అంత పేరు కూడా తీసుకొస్తుంది. టీజర్ చూశాను చాలా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్లో కళ్యాణ్ మ్యూజిక్ చాలా అందంగా ఉంది. ఊహల గుసగుసలాడే కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ ఎంత ప్లస్ అవుతుందో ఈ సినిమాకు కూడా అంతే ప్లస్ అవుతుంది. చాలా హృద్యంగా అందంగా అంటే గాలిలో తెలిపవచ్చు తన మ్యూజిక్ ఉంటే అలా ఉంటుంది తన మ్యూజిక్. సో ఈ సినిమా కూడా చాలా ప్లస్ అవుతుంది. ఊహల గుసగుసలాడే చూసిన తర్వాత నేను దిలీప్ కూడా కనెక్ట్ చేశాను. అప్పట్లో నాన్నకు ప్రేమతో సినిమాకి ముందు కెమెరామెన్ కావాలంటే నాకు సినిమాగ్రాఫర్ కోసం ఎదుగుతున్నప్పుడు నేను దిలీప్ను కూడా రిఫర్ చేశాను అనమాట. సో ఏంటంటే కొత్త అబ్బాయి ఒకే సినిమా చేశాడు అని ఒక ఉద్దేశంతో తప్ప తను అంటే ఊహల గుసగుసలాడే ఎంత బాగా నచ్చింది, ఆ సినిమా క్వాలిటీ ఎంత బాగా నచ్చింది, అంత తక్కువ డేస్లో అంత క్వాలిటీ ఇవ్వడం అనేది చాలా అసలు సాధ్యం కాదు. సో ఐ థింక్ ఈ సినిమా టీజర్ చూస్తుంటే మళ్ళీ తను అలాగే అదరగొట్టాడు అనిపిస్తుంది. ఈజ్ వెరీ ప్రామిసింగ్ సినిమాగ్రాఫర్. అంటే మామూలుగానే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను అంటుంటాను ప్రతి సినిమాకి. నాకు స్క్రిప్ట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, నేను చదివాను కాబట్టి, అది ఎలా వస్తుందో ఊహించగలను కాబట్టి ఈ సినిమా సక్సెస్ నేను ముందు ఊహిస్తున్నట్టు చెప్తున్నాను. డెఫినెట్గా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు. తరినా 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 తరినా.